హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నూట ఇరవై విషపు సాలీళ్లను పెంచుకున్న ఒక వ్యక్తి కోసం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అతను నూట ఇరవై విషపు సాలీళ్ళ కోసం అతని ఇంట్లోని ఒక రూమ్నే కేటాయించాడు మన ఇళ్లలో సాలీళ్ళు కనిపిస్తే చాలు చాలామంది భయపడతారు మరి అతను పెంచుతున్నవి ఒక్కోటి అరచే సైజులో ఉంటాయి పైగా విషపూరితమైనవి మరి ఆ సాలీళ్ళ కోసం అతను బెడ్రూమ్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అసలు అతను ప్లాన్ ఏంటి ఏం చేసే ఉద్దేశంతో వాటిని ఇంట్లో ఉంచుకున్నాడు తరాంతుల సాలీళ్ళు అంటే ఏంటి అవి ఇళ్లలో ఉంటే జరిగే నష్టం ఏంటి వాటికి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అంత విపరీతమైన డిమాండ్ ఉంది వాటి పేరుతో జరుగుతున్న వ్యాపారం ఏంటి ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మనలో కొంతమందికి కుక్కలు నచ్చుతాయి కొంతమందికి ఆక్వేరియంలోని చేపలు నచ్చుతాయి ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి ఇతనేమో సాలీలను ఇష్టపడతాడు ఏ కుక్కనో పిల్లినో ఇష్టపడితే అది న్యూస్ కాదు సాలీలను ఇష్టపడటమే సమస్య ఇలాంటి వారిని అరక్లోఫైల్ అంటారు వీళ్ళకి అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది వాటి కోసం చర్చ ఎంత ప్రేమ కలిగి ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకోయే ఆరన్ ఫోక్స్ అనే అతను సరిగ్గా ఇలాంటి వాడే ముప్పై నాలుగేళ్ల ఇతను తన ఇంట్లో నూట ఇరవై తరాంతుల సాలీళ్ళ కోసం సెపరేట్ బెడ్రూమ్ ఏర్పాటు చేశాడంటే ఇతని మైండ్ సెట్ ఎలా ఉందో మీరే ఊహించుకోవచ్చు అసలు అతను ఈ సాలీలను ఎందుకు పెంచుకుంటున్నాడు ఆరన్కి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదు డిప్రెషన్ బాగా ఉంది దీనికి తోడు బైపోలార్ డిజార్డర్ అనే జబ్బు కూడా ఉంది ఇది ఉన్నవాళ్లకు మూడు సడన్గా మారిపోతూ ఉంటుంది అప్పటికప్పుడు నవ్వుతారు ఆ వెంటనే ఏడుస్తారు ఇంకా రకరకాలుగా ఉంటుంది తన సంగతి ఏంటో తేల్చమని ఓ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే అతనేమో బాగా ఆలోచించి కొత్తగా ఏదైనా హాబీ నేర్చుకో అని సలహా ఇచ్చాడు హాబీ అంటే వాకింగ్ చేయడమో పార్కులో తిరగడమో లాంటివి చేస్తాడని ఆయన అయితే అనుకుని ఉంటాడు కానీ ఆర్న్ అలా చేయలేదు నూట ఇరవై తరాంతుల సాలీలను ఇంటికి తెచ్చుకోవాలి అని అనుకున్నాడు ఈ సాలీలను తన ఇంట్లోకి తెచ్చాక తన మెంటల్ హెల్త్ మెరుగైంది అంటున్నాడు ఆరన్ అవి నా ప్రాణం వాటికి నేను బానిస మీరు దీన్ని ఏమైనా అనుకోండి నా హాబీ నా మైండ్పై ఫోకస్ పెట్టాలని డాక్టర్ చెప్పారు అది నిజం శాలీలు నాకు బాగా నచ్చాయి నేను అలా కూర్చుని వాటిని గంటల తరబడి చూస్తూ ఉంటాను వాటి ప్రభావం నాపై పడుతోంది ఇక ఎప్పటికీ తరాంతులను వదలను అని ఆర్ఎన్ చెప్పాడు అయితే ఈ తరాంతులాల సాలీలతో ప్రమాదం ఏంటి ప్రపంచంలోనే పెద్ద సాలీల జాతుల్లో ఒకటైన తరాంతులాల వెంట్రుకలు మన చర్మానికి తగిలితే విపరీతమైన దురద వస్తుంది మండిపోతుంది అంతేకాదు ఆ వెంట్రుకలు మన కళ్ళకు తాగితే కంటి చూపిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అలాంటి భయంకరమైన శాలీళ్లను ఆరన్ పెంచుకుంటున్నాడంటే ఆశ్చర్యకరమే తన గురించి ఎవరేమనుకున్నా తను అస్సలు పట్టించుకోనని ఆరన్ అంటున్నాడు ప్రజలు తమ శైలిని మార్చుకోవాలని అంటున్నాడు ఇంతకీ అతను సాలీల్ని పెంచుకోవాలి అని అనుకోవడానికి కారణం ఏంటంటే అతనికి మొదటి నుండి వాటి పట్ల ఉన్న ఆసక్తి ఉందట కానీ ఎప్పుడు వాటిని పెంచలేదు ఇప్పుడు అలా చేస్తున్నాడు నలభై ఐదేళ్ళ తన భార్య పిల్లలతో కలిసి సాలీళ్లు ఉన్న ఇంట్లోనే ఉంటున్నాడు మొదట్లో భయపడిన భార్య పిల్లలు ఇప్పుడు తనకు స్ఫూర్తి సపోర్ట్ చేస్తున్నారని అంటున్నాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి